మార్చి రెండు నేటికి రష్యా యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడవ రోజు ఏడవ రోజు నాటికి భారతదేశానికి పదిహేడు విమానాల్లో నాలుగు వేల మంది విద్యార్థుల్ని మాతృభూమికి తరలించడం జరిగింది యుద్ధ భూమి నుంచి మాతృభూమికి వచ్చిన ఆనందంతో తల్లిదండ్రులు విద్యార్థులు ఉబ్బి తబ్బిబ్బి అయిపోతున్నారు అయితే వాళ్ళు వచ్చిన వాళ్ళు ఒక మాట చెప్తున్నారు మేము స్వ స్వగృహానికి తిరిగి వచ్చాం మాతృభూమికి తిరిగి వచ్చాం మా తోటి విద్యార్థులు అక్కడ విలవిలలాడుతున్నారు వాళ్ళని తక్షణమే భారత్కు రప్పించండి అని ప్రధానమంత్రి మోదీ గారికి విజ్ఞప్తి చేస్తున్నారు మార్చి ఒకటిన ఒక విషాద సంఘటన జరిగింది నవీన్ అనే కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి కార్కీవ్లో బంకర్లో ఉంటూ ఉదయాన్న ఆరు గంటలకి బయటకు వెళ్ళి కొన్ని ఆహార పానీయాలు సూపర్ మార్కెట్ నుంచి తెద్దామని వెళ్ళాడు ఆ సూపర్ మార్కెట్కు సమీపంలో ఉండగానే రష్యా వాళ్ళు వేసిన బాంబు దాడిలో మరణించడం జరిగింది ఇది యావత్ భారతాన్ని కలిచివేసింది ప్రధానమంత్రి గారు ఎంతో విచారం వ్యక్తపరిచారు ప్రధానమంత్రి తండ్రి తల్లితో మాట్లాడి మేము ఎన్ని ఓదార్పులు చేసినా మీ యొక్క ఆ శోకాన్ని ఎవరూ కూడా మరి ఎవ్వరూ కూడా దాన్ని తగ్గించలేరు అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత ఆయనలో ఒక స్పార్క్ ఐడియా వచ్చింది ఈ ఎయిర్ ఇండియా ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో స్పైస్ ఈ ప్రైవేటు ప్రభుత్వ విమానాలు పౌర విమానయాన శాఖ పౌర విమానాలు వెళితే ఒక్కొక్కసారి రెండు వందల యాభై మందిని తీసుకురాగలుగుతుంది ఇది చాలా సమయం పడుతుంది కనుక ఆయన రక్షణ శాఖ అధికారులను వాయుసేన అధికారులను పిలిచి మార్చి రెండు నుంచి యుద్ధ విమానాలు సి పదిహేడు అనే యుద్ధ విమానాలను రంగంలో దింపండి అది ఎంతమందిని తేగలదంటే ఆరు వందల యాభై మందిని తేగలదు ఒక్క రౌండ్లో అంటే మూడు ఎయిర్ ఇండియా విమానాల కెపాసిటీ ఒక్క యుద్ధ విమానానికే ఉంటుంది ఈ విధంగా యుద్ధ విమానాలను రంగంలో దింపడంతో పాటు ఆయన ఒక లక్ష్యం నిర్దేశించారు అధికారులకు మార్చి ఐదు లోపల యుక్రెయిన్లో ఉండే భారతీయులను విద్యార్థులందరినీ కూడా భారత్కు తరలించండి మూడు రోజుల వ్యవధిలో ఇరవై ఆరు విమానాలు యుద్ధ విమానాలు ఎయిర్ ఇండియా ఇండిగో స్పైస్ జెట్ ఇంకా దొరికితే ఏదైనా ప్రైవేట్ విమానాలు ఈ విధంగా త్వరితగతిన వేలాది అంటే రోజుకి దాదాపు రెండు వేలు పైగా తరలించాలని సంకల్పంతో ఉన్నారు విమానాల కొరత ఏమీ లేదు యుక్రెయిన్ రాజధాని అయిన కీవ్ నగరంలో భారత రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేసి అక్కడున్న సిబ్బందిని అందరినీ కూడా పశ్చిమ భాగాన లీవ్ అనే నగరానికి తాత్కాలికంగా భారత రాయబార కార్యాలయాన్ని లీవ్ నగరానికి మార్చారు కీవ్ నగరంలో ఎవ్వరూ భారతీయులు కానీ విద్యార్థులు కానీ లేరు మనవాళ్ళే కాదు యుక్రెయిన్ పౌరులు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు కొద్దిమంది విద్యార్థులు కార్గివ్ ఒడిస్సా నగరాల్లో ఉన్నారు వాళ్లను భారత ప్రభుత్వము బస్సులలో రైళ్లలో సరిహద్దు దేశాలకు తీసుకువెళ్తూ ఉంది గతంలో బుదాపెస్టు బుకారెస్టు విమానాశ్రయాల నుంచే మన విద్యార్థులు తరలివచ్చారు ఇప్పుడు పోలెండు అక్కడ కేంద్ర మంత్రి జనరల్ సింగ్ గారు ఉండి రెస్చోవ్ రెస్చోవ్ విమానాశ్రయము ద్వారా అక్కడి నుంచి భారతీయ విద్యార్థుల్ని స్వదేశానికి పంపిస్తున్నారు ఈ విధంగా వేగవంతముగా భారతీయులు తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు అక్కడుండే జఫ్రోజియా యూనివర్సిటీ వాళ్ళు చక్కటి శ్రద్ధ వహించి యూనివర్సిటీ ఆధ్వర్యంలో వాళ్ళ పర్యవేక్షణలో సరిహద్దు వరకు విద్యార్థులను రైళ్లలో పంపించి విమానాలు ఎక్కిస్తున్నారు యుద్ధ విమానాలు భారత్ నుంచి వెళ్ళేటప్పుడు దాంట్లో మంచుకి కొంత రక్షణ కల్పించే టెంటులు దుప్పట్లు కొన్ని మందులు ఆహార పానీయాలన్నీ కూడా పెద్ద ఎత్తున లోడ్ చేసుకుని యుద్ధ విమానాల్లో తీసుకువెళ్తున్నారు యుద్ధ విమానాలలో వెళ్ళే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క దళాలు అక్కడ విద్యార్థులకు సహాయపడటానికి సిద్ధంగా వెళ్తున్నారు తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఆ వైద్య విద్యార్థి కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్థి నవీన్ సైరను వినకుండా బాంబులు వేసేటప్పుడు సైరన్లు వేస్తారు ఆ సైరను మోత వినకుండా వెళ్ళటం వల్ల ఇటువంటి ప్రమాదం జరిగింది అందరూ నేటి వరకు భారతీయులందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు తల్లిదండ్రులు మీ పిల్లల్ని గందరగోళానికి గురి చేయకుండా భారత రాయభారి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వాట్సాప్ ద్వారా మెయిల్ ద్వారా సోషల్ మీడియా ద్వారా ఏ విధమైన సమాచారం ఇస్తారో వారి సూచనల మేరకే ముందుకు అడుగులు వేయండి వాళ్ళు ఏ దేశ సరిహద్దుకు రమ్మంటే అక్కడికి వెళ్ళండి ఉక్రెయిన్లో ఉండే రైళ్ళన్నీ కూడా ఉచిత ప్రయాణమే టికెట్ కొనవలసిన అవసరము లేదు కనుక రైళ్ళు బాగా తిరుగుతున్నాయి ప్రతి రెండు గంటలకి రైలు సదుపాయం ఉంది దగ్గర ప్రయాణం అయితే బస్సులు ఏర్పాటు చేశారు రాయభారి కార్యాలయం దూర ప్రాంతాలకు రైళ్ల ద్వారా తరలిస్తున్నారు ఈ విధంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా ప్రధానమంత్రి ఆయన కార్యాలయంలో ఉదయము సాయంత్రము రోజుకి కనీసము రెండుసార్లు యుక్రెయిన్ పరిస్థితిని అధికారులు మంత్రులతో సమీక్షిస్తున్నారు యుక్రెయిన్ సరిహద్దు దేశాలకు వెళ్ళిన నలుగురు కేంద్ర మంత్రులు వాళ్ళు విధి నిర్వహణలో నిమగ్నమై అధికారులకు భారతీయ కార్య రాయబారి కార్యాలయ అధికారులకు సలహాలు సూచనలు ఇస్తూ వేగవంతంగా భారతీయులను తరలించడానికి సహకరిస్తున్నారు అదేవిధంగా యూరప్ దేశములో ఉన్న ఆ యూరప్ దేశాలు దాదాపు నలభై దేశాలు ఉన్నాయి ఆ యూరప్ నలభై దేశాల్లో ఉండే రాయబారి కార్యాలయాల సిబ్బందిని అందరినీ కూడా ఈ నాలుగు దేశాలకు తరలించి విద్యార్థులకు సహాయపడే విధంగా ఇరవై నాలుగు గంటలు నిర్విరామముగా భారతీయ కా విదేశాంగ మంత్రిత్వ శాఖ రాయభారి కార్యాలయాల సిబ్బంది పనిచేస్తున్నారు ప్రపంచ దేశాలలో ఎక్కడైనా కూడా రష్యన్ భాష మాట్లాడే వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించి రష్యన్ భాష మాట్లాడితే సులభతరం అవుతుందని ఆ విధమైన వ్యూహంతో మార్చి ఐదు నాటికి భారతీయులందరూ కూడా సొంత గడ్డ యుద్ధ భూమి నుంచి మాతృభూమికి తరలి రావటానికి తగు ఏర్పాట్లు వ్యూహ రచన ప్రధానమంత్రి మోదీ గారు చేయటం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్